లెక్కది. నేను నాగా లెక్కలేదు, నేను నాగా లెక్కలేదు. న్యాయంగా ఆడుతున్నాం మేము, న్యాయంగా ఆడుకోండి. న్యాయం న్యాయం అనేది మాట ఉరిపించేది, న్యాయం న్యాయం అనేది మాట ఉరిపించేది. సరే, టెన్షన్ ఉంటుంది నా మనిషికి. ఈ అమ్మలకి ఇది దెంగచినాం, ఈ అమ్మలకి ఇది దెంగచినాం. మలకల్ మోసం చేసి దెంగేది కాక, మలకల్ మోసం చేసి దెంగేది కాక మొదలు పడతాడు. హాయ్ అండి అందరికి, ఈరోజు వీడియో చేసి రొట్టెగాన్తో ఒక ఆట కూర్చోబెట్టుకుని వాడిని మోసం చేసి వాడిని డబ్బులు తీసుకొని వాడిని నిజంగానే మోసం చేసి వాడిని సతాయించినాం. సో చాలా బాగా వచ్చింది. ఇది మా రాయలసీమ స్పెషల్ గేమ్ అనమాట, తట్టే పిల్ల అంటారు. సో దీంట్లో ఆడి వాడిని మోసం చేసి వాడు మామూలుగా రెగ్యులర్గా ఆడుతూ ఉంటాడు. సో వానికి ఒక బుద్ధ గుణపాఠం చెప్పాలని. సో చాలా అంటే చాలా బాగా వచ్చింది. వెంటనే వీడియో చూసేయండి. చూసే ముందు మన ఛానల్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో అండ్ వెంటనే సబ్స్క్రైబ్ చేస్తున్నారని కోరుకుంటా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. దెంగు 20 30 అండి, 30. రే నేను రొట్టె కాడ ఇట్టపోతున్నాడు. రే రొట్టె రా, రొట్టె ఏనా ఆడిపోతున్నావురా? ఆడికోసం ఆడిపోతుంటే మా పనుల మీద మేము. ఏమో చెప్పండి, మీకేం పని పడి ఉన్నదన్నా? ఎప్పుడు చూసినా పక్కనోళ్ళని జరిదింకుంటా. ఆడిపోతున్నావు అడుగుతున్నారా? ఆడికోసం ఆడిపోతుంటే ఏదో పని మీద. మీ సవాసాలు పడితే మా డబ్బులు పాలే. మేము నాయనా నేను ఎవరేమన్నారు అని మెత్త మంట పెడదామని. ఏదినా ఎందుకు చెప్పునా, పని ఉంది నాకు, గబాన పోలా. నేను కూర్చోబారు కూర్చో కూర్చోని మెత్త మంట పెడదామని. ఏమన్నా పూరని పాసుకులా కూర్చో, ఊరని పాసుకులని పోలేను నా. నువ్వు ఏ నువ్వేం నేను ఏనా నాకు అత్త చెప్పు ఊరికి సకాలు పట్టుకున్నా. చెప్పునా కూర్చోలేదు, పని ఉంది. ఏం పని? కూర్చొని మాట్లాడేది. ఏం పని ఉంది? ఏం పని ఉంది? ఏం పని ఉంది? ఏదో పని ఉంది. ఏం పని రా, అదే యాదవ్ పని ఉంటది. నీకు చెప్పే వాళ్ళనా నువ్వు? యాదవ్ యాదవ్ మేము యాదవ్ పని మీద ఎప్పుడు పిలుచావు అన్నా? ఖాళీ ఉన్నప్పుడు పిలుచావు అన్నాను. ఏం పని పాట ఉండదన్నా? మెత్తది కదా నేను. బొమ్మ చెక్క ఆడదాము లెక్కది. నేను నాగా లెక్కలేదు, నేను నాగా లెక్కలేదు. నాకు లెక్కలేదు. నువ్వు న్యాయంగా ఆడుతున్నాం మేము, న్యాయంగా ఆడుకోండి. న్యాయం న్యాయం అనేది మాట ఉడిపించేది, న్యాయం న్యాయం అనేది మాట ఉడిపించేది. సరే ఆడకుండా చూచాను. స్కామర్ గారు మీరు ఆడుకోకుండా చూచాను. చెక్కవాలి చెక్కవాలి మటకి ఎట్టో చెప్తాను నేను. మాకేం మడ్డ పోవాలా కొడగా? నీకు ఇప్పుడు ఉండాలి బొమ్మ. మళ్ళీ లేకపోతే నీళ్ళ ఉంటే నీళ్ళు ఎక్కుతాడు, నీళ్ళు ఎక్కుతా ఆడు. లేదు చేడు తింగేది ఎందుకు? వరకు మంచులు చేడు తింగేది మళ్ళీ బొమ్మ 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 వాడు వేసుకుంటాడు కదా. నీకేనవ్వా చిక్క చిక్క చిక్కిరవి లెక్క వచ్చాను. రొట్టె కాడ ఇప్పుడు నువ్వు రొట్టె కాడ నా నాకల్ లక్ ఉంది, నా నాకల్ లక్ ఉంది. ఏం లెక్క? ఏదో ఒక లెక్కలేనా? రూపాయలుంది ఇందాక లేదండి. నువ్వు మోసం వ్యాపారం చేయొద్దిడా. నిన్ను నమ్మాలంటే డేంజర్ నా కొడుకునా మొన్నమంటావునా? మమ్మల్ని నాశనం చేసేది అట్లాగునా? అట్లా ఆడితే బిల్లే. సరేలేబ్బా సరేలేబ్బా. 20 40 చెక్క వద్దులేనా? మా అమ్మ కూరగాయలు ఇచ్చింది సెకండ్ రా. 5 రూపాయలు 5 లేవు ఆటలో 10 పదిలే అన్నా. మోసం చేసింది
సరికి సరికి నేను దెంగిన సరికి ఆ పక్క ఈ పక్క బీగుడురా ఉద్దలేంగించుకొనేసావా దెంగుతా మిర్తో ఉద్దలేంగించుకొనేసావా దెంగుతా మిర్తో మడ్డవుతనేసావా 10 రూపాయలు వెళ్ళినప్పుడే పాప 20 రూపాయలు గెలిపించే మడ్డవుతనేసావా గెలుచుకోంబో ఏందా మడ్డుంది నువ్వేమో 10 రూపాయలతో నీకు 20 రూపాయలతో అంత గెలిపించి బై నాను బై ఆట ఈసారి ఆ పక్క ఈ పక్క సరికి చేసి దెంగుతా చెప్పరా మోతలు ఆడతారు నేను ఆడను పోరా ఆడను పోరా నేను నాన్న 10 రూపాయలు పోయింది నాన్న నీ ఏంటి కాలం నాన్న 10 రూపాయలు పోయింది నాన్న నేను 10 గెలుచుకోవాలన్నా నువ్వు ఇంత మోసాలు ఆడుతుంటా ఆడేది బైనా నేను అర్థాలేను ఇంత మోసాలు ఆడితేటా ఆడేది ఎవరు మోసం అన్నారన్నా సర్లేనా నాదే తప్పు లేనా సర్కేసి నువ్వు చూసుకోనండి బొమ్మపది చెక్కబడింది లెక్క పోయిందని టెన్షన్ తో ఎట్టంటే మాట్లాడితే బాగుండదు అప్పు టెన్షన్ ఉంటది నా మనిషికి ఈ అమ్మలకి ఇది దెంగచినం ఈ అమ్మలకి ఇది దెంగచినం అప్పు అడిగితే అట్లా అప్పీను ఉంటది అప్పు ఎందుకుంటది మెడలు అదురుతాయి నువ్వు ఎక్క పది నాది మాది మావంది ఇద్దరిది మీ కొంపలు పోతాయి లేదు వద్దురా రొట్టె అనే వద్దు పోరా మా లెక్కలు తింగి లేచి పోకున్నా ఏంది నా లెక్కలు తింగి పోతా అంటే మీకు గుద్దం మూసుకొని కూర్చుంటాను పిలిచి లెక్క లాభం వచ్చిందని దెగ్గు ఏంది ఆడినా తట్టు నేను ఆపోజిట్ వేసుకుంటాను గుద్దం వేసుకోండు నువ్వు రిపోర్ట్ వేయకు నీ పక్క వేయాల్సిందో చాలి జాంగులు 20 వేసుకో 15 వేసుకో 20 వేసుకో నువ్వు పోయినా నువ్వు కానీ మోసం చేసినావా సత్తావు ఎప్పుడు ఇచ్చినవరా అది బొమ్మ వల్ల చెక్కబడింది నువ్వు సావు దెంగొద్దు నా కాడ కథలు దెంగొద్దు నువ్వు ఊరిగా మోసాలు దెంగాకున్నా నటన దెంగాకు నాకు అప్పుడే అర్థమైంది నా పిలిచినప్పుడే పెద్ద స్కామర్లు ఇప్పుడు ఏదో స్కామ్ చేస్తారని మడ్డ మడ్డ ఉడిపించారు ఫోన్ అరవై నాకి మోసం లేదా ఏది మడ్డ మోసం అన్నయా మోసాలు ఆడుకుంటు తప్పు నా కూడా తప్పు లాభం వచ్చింది ఈ నో చెప్పులు దెంగుంటది నాకు లాభం వచ్చింది ఈ ఆట లాస్ట్ బ్యాగ్ లాస్ట్ ఒకసారి మోసాలు చేసినారు నువ్వు మోసాలు ఆడద్దు చెక్క ఏరా మన సోనునా ఏంది నా ఏం చెప్పినారా 120 ఏళ్ళను ఇప్పుడు నాకు ఏం లెక్కరా 120 ఏళ్ళ ఇప్పుడు దీంట్లో 40 రూపాయలు పోయినా 20 రూపాయలు లాభం ఉంటది ఇంకా 30 రూపాయలు లాభం ఉంటది నా 30 రూపాయలు ఇష్టం వచ్చింది నేను 20 రూపాయలు చెప్పు దెంగితే సత్తా ఉన్నట్టే నాకు నా లక్క నాకినా దెంగుతాను నా లక్క తెగినా ఏంది లక్క నా 60 పోతే ఏంది నా ఇవి దెంగుతున్నా నాకు వద్దు అని సరేలేబా ఏంది సరేలేనా ఏందిరా మేమ దెంగుతానా నన్ను ఆడేటప్పుడు తెలియదా ఆడేటప్పుడు తెలియదా నీకు ఆడేటప్పుడు కాదు నన్ను వచ్చావని అన్నానా పోయింది రా మోసం ఆడితే దెంగుతా ఆటలో పోయింది నేను తర్తాను ఆడే నువ్వు అవలేదు ఎంగినావా ఇడ మోసాలు ఆడద్దు అమ్మవాడండి దింగి మళ్ళా దొంగ పుగ్గోలు వేసుకుని ఇద్దరు దింగి అంటే నువ్వు ఇరుపోటు వచ్చావు నా మడ్డలో కానీ పెద్ద చూసిన మా దెంగి సచ్చావు కుదాసుకో కొంబవ్వా గురించి చెప్పునా ఆటలో అది కాదు నాకు 120 రూపాయలతో ఏదో ఒకటి తీసుకొని పోతా నా 100 రూపాయలు ఏం లేదు నాకు రాడాదు నా 100 రూపాయలు అంటే నాకు మెంటల్ తెప్పేది లౌడాల మెంటర్ పెద్ద వస్తాయిలే
ఏయ్ నీకు ఇట్లా మోసాలు చేస్తే ఫ్యూచర్ లో బతకలేవు. ఏం బతుకుతాలే, మేము బతుకుతాలే. ఏంటికి గెలుచుకున్నాక బతికించాడు మాదిరి, మళ్ళీ మా దెంగి మళ్ళా బతుకుతా బతకలేవురంట. సర్లే మోసాలు లెక్క నాకు 120 లేదా నా 170 ఏంది 170 ఏం లేకరా గెలుచుకునే. మా అమ్మతో ఎంత నాదే 300 ఉంది, 300 తెచ్చుకునే నేను. మా అమ్మ దెంగొచ్చాలేనా సరే పోనా పో నువ్వు దమ్కి పనులు చేయక నాకాడ. దమ్కి పనులు కాదు నా, ఇదేమో నేను అడిచాసుకున్నా. మళ్ళీ లెక్క రావాలనా? మళ్ళీ లెక్క కావాలనా? ఏం లెక్క? మళ్ళీ లెక్క రావాలా? 2 రూపాయలు వేసుకో. లెక్క లేదు, మీరు ఆడుకునే. నాను అమ్మ నా లెక్క నాకీనా? ఏరా ఏంది ఏరా? డబ్బులు ఎవరి? ఏ లౌడా నాయి డబ్బులు ఎవరి? నీ దగ్గుదాంసుకో నాయి దింగి. మళ్ళీ నేను బొమ్మలకి బొమ్మ ఇచ్చి చెక్కడవా గుద్దాముసుకోకుండా. మళ్ళా దింగి ఎదగలేవు. నువ్వు ఇట్లా మాట్లాడితే దెబ్బ. నువ్వు సొట్టగుడ్డలు మాట్లాడకు, సొట్టగుడ్డలు కాండవు. ఏ నువ్వు మెంటల్ ఎక్కేది నాకు? మాకు వచ్చాయి మెంటల్ లోడాలో మెంటల్ కాదురా. ఏ మోసం నేనేం చెప్పినా? ఏం చెప్పినా? ఏంది నా మంటలో మా లెక్కత దింగి గుద్దా దింగిచ్చుకుంటుంది. ఇప్పుడు మోసం ఆడింది నువ్వు. నువ్వు గుద్దా దింగిచ్చుకో మెంటివే. నువ్వు మోసం ఆడి మా లెక్క దింగి. ఇప్పుడు నాకు గెలుచుకున్నారా? నేను గెలుచుకోలేనా? నువ్వు నా మోసం దింగిన. నేను దింగినా? నీకేం చెప్పిన ఫస్ట్ లో మోసం నా పడ్డావు. నా నువ్వు ఇరుపట్టేచ్చాడు. నాకు అనవసరం 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 మా లెక్క దింగి అనవసరం అంటావా? నేను గెలుచుకున్నాను. అది మా లెక్క ముందే అనాలి అనవసరం అని. నేను పిలుచుకొచ్చావు పిలుచుకోలే. నువ్వు పోతుంటే రారండి కూర్చునేవు. లెక్క లేదన్నో ఆడనన్నో కూర్చునేవు. ఎవడు గాడ పెట్టింది? సర్లేనా మా ముందు ఇంకా చెప్పు. సర్లేనా మా ముందు ఇంకా చెప్పు. తెచ్చుకోపో. మీ ఇంటికారు ఇంకా చెప్పు. ఏంది 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 మీ ఇంటికారు ఇంకా చెప్పు. ఏంది ఏంటికి మళ్ళక్కలు మోసం చేసి దింగేది కాక, మళ్ళక్కలు మోసం చేసి దింగేది కాక మళ్ళీ వాడతాడు. మోసం చేయాలి గెలుచుకునే. నువ్వు మోసం చేసావు నా ఊరికేనా? తలకాయ తిప్పి ఆకునా? మేము గెలుచుకునేం రా. కోపం వచ్చాను నా దింగుతాను. ఇంకా ఊరికి చచ్చిపోతారు ఇద్దరు లెక్క. మొగం తిన్న గెలుచుకున్నారా? పూగ దొంగ పూగొని తిన్న గెలుచుకున్నావు. నువ్వు పెద్ద చిన్న లేకుండా మాట్లాడుతురా రొట్టె. నా నువ్వు మాత్రంగా నాలకి ఇచ్చే మాట్లాడతాను. పెద్ద చిన్న కాకుండా పెద్ద ఓడి మీద తెచ్చారా? డబ్బు గెలుచుకున్నాయి దొంగ మోసాలన్నీ అడుగుంటా మనం ఆడదాం.